అందరికీ నమస్తే. జేబీకే న్యూస్కు స్వాగతం. ఈరోజు కువైట్లో ముఖ్యాంశాలు. 5 నిషేధిత దేశాలతో ప్రత్యక్ష విమానాలు తెరవడానికి కువైట్ మంత్రి మండలి అధ్యయనం జరుగుతుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన షరతుల ప్రకారం వివిధ దేశాల నుండి ఒంటరిగా ఉన్న ప్రవాసీలు కువైట్ రావడానికి కువైట్ విమానాశ్రయం సిద్ధంగా ఉందని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ యూసుఫ్ ఫౌజన్ ప్రకటించారు. కువైట్ రాకపై పీసీఆర్ పరీక్ష చేయించుకోవడంతో పాటు కువైట్లో ఆమోదించిన వ్యాక్సిన్ల ద్వారా టీకా వేసుకోవడం మరియు ఈజిప్టు, భారత్ వంటి అధిక ప్రమాదం ఉన్న దేశాల నుండి ప్రత్యక్ష విమానాలను నిషేధించారు. మరియు ప్రత్యక్ష విమానాల దేశాల్లో 5 దేశాల జాబితాలను చేయబడ్డాయని తెలిపారు. మరియు వారితో ప్రత్యక్ష విమానాలను తెరవడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ 5 దేశాలను అధ్యయనం చేసి విమానాలు తెరవడానికి నిర్ణయం జరుగుతుందని ప్రకటించారు. కువైట్ విమానాశ్రయంలో రోజుకు 5,000 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని 10,000కు పెంచడం మరియు డీజీసీఏ మంత్రిమండలి నుండి ప్రతిస్పందన కోసం వేచి ఉన్నారని, ఇది త్వరలో ఆమోదించబడుతుందని తెలిపారు. కువైట్లో ఆమోదించిన టీకా వేసుకున్న వారు వేరే దేశాల గుండా కువైట్ రావచ్చని తెలిపారు. టీకా వేసుకొని మరియు ఇమ్యూనీ అప్లికేషన్లో ఆకుపచ్చ రంగు కలిగి ఉన్న భారతీయులు 1 ఆగస్టు నుండి ఖతర్, దుబాయ్, వేరే ఏ దేశం గుండైనా కువైట్లోకి ప్రవేశించవచ్చని జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ యూసుఫ్ సులేమాన్ అల్ ఫౌజన్ తెలిపారు. అలాగే భారత్ నుండి డైరెక్ట్ విమానాలపై త్వరలో నిర్ణయం తీసుకోబడుతుందని ఆయన పేర్కొన్నారు. So now there is no direct ban on Indian flights. Very soon they will take this decision to be direct. Now the people, they can come through Qatar or somewhere? Yes, they can come through Qatar or Dubai. Or... But that is till now not to open? Till now? Very soon it will open, inshallah. And this will be, we can expect like the September, things are like we cannot say. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.